हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मन इंटी किचन बाय इंदू। ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారని అనుకుంటాను నేను అయితే చాలా 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 బాగున్నానండి। సో ఈ వీడియో వచ్చేసి 3-4 డేస్ బ్యాక్ వ్లాగ్ అండి, చాలా బాగుంటుందండి। అంటే నాకు మ్యారేజ్ ఉందనేసి, అంటే మా కజిన్ సిస్టర్ మ్యారేజ్ ఉందనేసి చెప్పాను కదండి, అందుకనేసి ఇంకా నాకు శారీస్ షాపింగ్ ఇంకా కంగన్ హాల్ స్టిచ్చింగ్ చేయించడం అదంతా అటు ఇటు తిరగడం వల్లనే కొంచెం లేట్ అయిపోతుందండి। సో అందుకే వీడియోస్ అనేది పోస్ట్ చేయడం కూడా లేట్ అవుతుందండి। సో ఇది వచ్చేసి ఇంకా దానికన్నా ముందు రోజండి, ముందు రోజు నేను షాపింగ్ చేశాను, ఆ రోజు వచ్చేసి నేను మ్యాగీ చేశానండి। అంటే 2 weeks అట్లా కొట్టిపోసేసి నేను మ్యాగీ అనేది చేశానండి, ప్రిపేర్ చేశాను। మా పిల్లలు అయితే ఇంకా ఇవ్వలేదండి। ఇది వచ్చేసి అలసింద బబ్బల కర్రీ అంటారు కదండి, అలసింద గింజల కర్రీ అండి। ఇది వచ్చేసి నేను టమాటా వేసి వండానండి, మసాలా పెట్టి చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి। ఇది ఇందులో వచ్చేసి కాంబినేషన్ ఇంకా వేరే ఏమైనా వేసుకోవచ్చు, అంటే ఆలుగడ్డ గిల్ల మటన్ కీమా సమ్ బోటీ, అంటే వంకాయ వెజిటేబుల్స్ అయితే వంకాయ, ఇట్లా ఏవైనా వెరైటీస్ వేసుకొని కూడా వండుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది। నేనైతే ఫస్ట్ నుండి చూపించలేదండి, మనం మామూలుగా అన్ని కర్రీస్ వండినట్టే దీన్ని కూడా వండేయచ్చు అండి। ఇదైతే మా ఇంట్లో అందరికీ అలవాటు చేసిందండి మా మమ్మీ, చాలా బాగుంటుంది అండి టేస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కూడా తినకపోదాము, తర్వాత టేస్ట్ అనేది బాగుంది, నేను కూడా చేసేసాను అన్నట్టు. సో ఇదైతే ముందు రోజు అండి, అంటే నేను షాపింగ్ చేసే ముందు అని అంటే ఫ్రైడే అన్నట్టు, ఫ్రైడే రోజు ముందు రోజు వ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:30 అట్లా అవుతుంది. నేను వచ్చేసి ఇంట్లో వర్షం వస్తుంది కదా, ఇంక ఇంట్లో బట్టలు బయటికి, బయట బట్టలు ఇంట్లోకి తీసుకోవడమే. మేమైతే మమ్మీ అయితే ఇంకా ముగ్గులు వేసేసి, అంటే మమ్మీ ఇంకా రాలేదు వస్తా అనేసి షాపింగ్ చేద్దామనేసి అన్నాను. మామయ్య వాళ్ళు కూడా అందరు కలిసి వస్తున్నారు, ఇంకా నేను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి. సో నేనైతే పప్పుచారు చేసేసి ఇంకా పక్కన, అంటే ఈ పప్పుచారు ఎందుకంటే ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా మళ్ళీ వేరే పని చేసుకో, అంటే వేరే పని లేకుండా జస్ట్ రైస్ పెట్టుకొని తినేలానే, ఎందుకంటే మళ్ళీ అలసిపోయి షాపింగ్ చేసేసి వస్తాం కదండి, అందుకనేసి ఇంకా నేనైతే షాపింగ్ మాల్కి కూడా వెళ్ళిపోయానండి. సో సూపర్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే, చాలా చాలా బాగున్నాయి. ఈ ఏంటంటే మా పాప చూడండి, మా షాపింగ్ మాదైతే, మా పాప మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబు వాళ్ళ షాపింగ్ వాళ్ళదైతుంది, చిన్న చిన్నగా ఏవేవో కొనుక్కొచ్చుకుంటున్నారండి వాళ్ళు కిందికి వెళ్ళి. అసలు ఈ కరోనా టైము అస్సలు బయటికి వెళ్దామంటే ఘోరంగా ఉంది సిచ్యువేషన్, అయినా కానీ తప్పదు కదా షాపింగ్, మ్యారేజ్ షాపింగ్ అంటే ఇంకా తప్పదు కదండి.